నేటి తరానికి చెందిన చాలామందికి గృహపరిశుభ్రత విషయంలో జ్యోతిష్య శాస్త్రం గురించి అవగాహన లేదు. వారు ఇంటిని శుభ్రపరచడం అంటే కేవలం ఇంటి యొక్క పరిసరాల్లో ఉన్న దుమ్మును తొలగించి విసిరేసే ప్రక్రియగా భావిస్తున్నారు. ఏదేమైనా ఈ పనిలో కూడా దానికి మించిన విషయం ఉందని మరియు దీనికి సంపదల దేవత అయిన లక్ష్మీదేవికి సంబంధం ఉందని వారు ఎరుగరు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. అవునండి, ఈ మాట నిజమే. శుభ్రంగా ఉన్న ఇంటిలో మాత్రమే లక్ష్మీదేవి కొలువు ఉంటుంది. అశుభ్రంగా ఉన్న ఇంటిలోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. అలాగే ఇంటి శుభ్రతకు సంబంధించి కొన్ని విషయాలను పాటించడం వలన మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడవు. చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు. అందుకే చీపురును ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. ఎవరి చూపు దీనిపై పడకుండా జాగ్రత్త పడండి. వీలైతే పశ్చిమ దిశలో పెట్టడానికి ప్రయత్నించండి. మర్చిపోయి కూడా మీరు భోజనం చేసే చోట లేదా కిచెన్లో చీపురును పెట్టకూడదు. ఒకవేళ అలా పెడితే ఇంట్లో ధనధాన్యాలు లోపిస్తాయి, కుటుంబంలోని సభ్యులకు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి మెయిన్ గుమ్మం ముందు చీపురును ఉంచడం వలన మీ ఇంటిలోనికి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీని రానివ్వకుండా చేస్తుంది. పగటిపూట మాత్రం ఎవరికీ కనిపించకుండా పెట్టాలి. ఇంటి పెద్దకు చీపురు కనిపించడం వలన వారు అప్పుల పాలవుతారు. పొద్దున్నే నిద్రలేవగానే ఇంటి ముందు నీటిని చల్లండి. ఇలా చేయటం వలన శనీశ్వరుడు ప్రసన్నమవుతాడు మరియు సమస్యల నుంచి కాపాడి రక్షిస్తూ ఉంటాడు. పాత చీపురును తీసేసి కొత్త చీపురుని కొనటానికి శనివారం ఉత్తమమైనది. దీనివల్ల ఇంట్లో ఆకస్మిక ఘటనలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడు కూడా సాయంత్రం ఇల్లు ఊడవకూడదు. అలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా చీపురుల మీద కాలు పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోయి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. చిన్న చీపురుతో ఇల్లు ఊడవకూడదు. అలాగే వాటిని ఉంచడం వలన దరిద్రం దరిచేరుతుంది. ఇల్లు మారి కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొత్త చీపురు కొనాలి. ఇలా చీపురుకు సంబంధించిన జాగ్రత్తలు పాటించడం వలన జీవితం సఫలమవుతుంది. మీరు కూడా మీ ఇంట్లోకి చీపురు విషయంలో ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.